అందరికీ నమస్కారం నేను మీ జాహ్నవి శుభకృత్ నామ సంవత్సరం చివరిలో ఉన్నాం శోభకృత్ నామ సంవత్సరానికి స్వాగతం పలికేస్తున్నాం మరి ఈ సందర్భంగా శుభకృత నామ సంవత్సరం ఎలా జరిగింది ఏంటి అదంతా మనం ఆల్రెడీ ఫేస్ చేసేసి ఉందాం మనకు తెలుసు బట్ శోభకృత నామ సంవత్సరం ఎలా ఉండబోతోంది మన జీవితాలు ఏ విధంగా మారబోతుందని తెలుసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు చాలా ఆతృతగా ఉంటాం కదా మరి ఈ శోభకృత నామ సంవత్సరం ఎలా ఉండబోతోంది మన రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి మార్పులు చేర్పులు మనం చేసుకుంటే బాగుంటుంది ఇలాంటి పూర్తి వివరాలు మనకి డీటెయిల్డ్గా వివరించడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీనారాయణ ఉపాసకురాలు శ్రీమతి దివ్యరమణ చక్రవర్తుల గారు సో ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి ఒక్క రాశి వారికి ప్రతి ఒక్క వ్యక్తులకి ఈ సంవత్సరం మొత్తం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కార్యక్రమంలోకి వెళ్ళిపోదామ్మా నమస్తే అమ్మా నమస్కారం అమ్మా నమస్ అమ్మా చాలా బాగుందమ్మా శుభకృతనామ సంవత్సరానికి వీడ్కోలు చెప్పేస్తున్నాం శోభకృత నామ సంవత్సరం అంటే శోభాల వైపు అడుగులు పెడుతూ ఉన్నాం అంటే శుభాలకి ప్రస్తుతం వీడ్కోలు చెప్పి శోభం ఇంకా అద్భుతం కదా ఇది మరి దానికి మనం స్వాగతం పలకడానికి సిద్ధమవుతున్నాం మరి ఈ శోభకృత నామ సంవత్సరం ప్రతి ఒక్కళ్ళకి శోభాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ముందుగా నేను కోరుకుంటూ అసలు మీరు ఏ ఏ రాసుల వారికి ఎలా ఉంటుంది డీటెయిల్డ్గా ప్రతి ఒక్కరికి వివరించి అంటే ఏం లేదు చిన్న చిన్న మార్పులు మన జాతకంలో మన రాశిలో మన జీవితంలో మనం చేసుకుంటే నిజంగా ప్రతిరోజు శుభమే శుభమే అయితే ఏంటి అని అంటే కనుక మనకి శుభాల్ని కలిగించేది పోయిన సంవత్సరం అయితే కనుక ఇవాళ ఈ సంవత్సరం వచ్చేది ఏదైతే ఉందో అది మనకి వెలుగుని ప్రకాశాన్ని ఇస్తుంది అంటే మనకి కొంత శుభం జరిగితే కదా మనం శోభ వైపు వెళ్తాము ప్రకాశం వైపు వెళ్తాము ప్రకాశం వైపు అడుగు పెట్టడానికి ఈ సంవత్సరం బాగుండాలని ప్రతి రాశి వాళ్ళు చక్కటి ఫలితాలని అనుభవించాలని కోరుకుందాం మనం కోరుకోవడం తప్పలేదు కదా ఏ రాశి కొంతమందికి ఏలినాడు శని ఉంటుంది కొంతమందికి గురువు నెత్తి మీద ఉంటాడు కానీ ఏది జరిగినా కానీ అందరికీ శుభాలు జరగాలి అంటే ప్రతి ఒక్కరు సంకల్పాన్ని వదలకూడదు దృఢంగా ధైర్యంగా ఏ పనైనా సరే వాళ్ళు ముందుకు వెళ్ళాలని చెయ్యాలని వాళ్ళు సంకల్పించుకుంటే ఎలాంటి సంవత్సరమైనా వాళ్ళు అధిగమిస్తారు ఎస్ అందుకని ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని ఉగాది శుభాకాంక్షలు సుమన్ టీవీ ప్రేక్షకులకి కూడా సో మచ్ మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండ్ నిజంగానే ప్రతి ఒక్క రాశి గురించి తెలుసుకోవడం కూడా ఈ సందర్భంగా చాలా ఆనందంగా ఉంది ఉగాది అనగానే మనకి పంచాంగ శ్రవణం ఆ రోజు ఖచ్చితంగా రాసుల గురించి వినాల్సిన సమయం కదా సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా అందరికీ కూడా ఈ శుభకృత్నామ సంవత్సరం నుంచి శుభకృత్నామ సంవత్సరానికి వెళ్ళేటప్పుడు రకరకాల అడ్డంకులు శుభకృతనామ సంవత్సరంలో చాలామంది ఎదుర్కొన్నారు అవన్నీ ఈ సంవత్సరం వాళ్ళు అధిగమించి వాళ్ళకి అందరికీ విజయం చేకూరాలని ఛానల్లో పనిచేసే వాళ్ళకి అలాగే రాజకీయంగా వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి అందరికీ ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అలాగే విద్యార్థులకు కూడా బాగుంటుంది అని మనం ఆశిద్దాం ప్రతిదీ మనం ఆశించడంలో తప్పులేదు మంచి కోరుకుందాం మంచి కోరుకుంటే మంచిగా జరుగుతుంది అవునమ్మా అందుకని సి పాజిటివ్ అండ్ ఎంజాయ్ ది పాజిటివ్నెస్ అని అంటారు కదా ఎస్ అందుకని అదే చూద్దాం ఖచ్చితంగా అదే చూద్దాము కాకపోతే దేని దాన్ని వివరంగా తెలుసుకుంటూ ఎవరెవరు ఎలాంటి మార్పులు చేసుకోవాలో మనం ముందే నేర్చేసుకుంటే ఇంకా ఈజీగా మన జీవితం అది అయిపోతుంది కదమ్మా తప్పకుండా చేద్దాం అమ్మ మరి అలాగే కర్కాటక రాశి వారికి ఈ నామ సంవత్సరం ఎలా ఉండబోతుందమ్మా జానవి కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది ఎందుకు అని అంటే గనుక వీళ్ళకి కొంత అష్టమశని దోషం ఉన్నా సరే అంటే అష్టమ దోషం వల్ల ఏమవుతుందంటే కుటుంబంలో కొంత కలహాలు భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు వచ్చినా కూడా మనకి ఆదాయము వ్యయము రాజపుజము అవమానము ఇలాంటివన్నీ చూసుకుంటే కొంచెం ఈ రాశి వాళ్ళకి చాలా బాగానే కనిపిస్తుంది మనకి మేషరాశి వాళ్ళు చాలా బాగుంది అనుకున్నాం వృషభ రాశి వాళ్ళు బాగుంది అనుకున్నాం తర్వాత మళ్ళీ మనం బాగుంది అనుకునేసరికి కొంత కర్కాటక రాశి వాళ్ళని బాగుందని చెప్పచ్చు పోయినసారి వరకు వీళ్ళకి ఏంటంటే శని దోషం ఉండింది జనవరి పద్దెనిమిది వరకు జనవరి పద్దెనిమిదికి శని మూవ్ అవ్వడం వల్ల వీళ్ళకి కొంత సప్తమ శని దోషం పోయింది అంటే పబ్లిక్ రిలేషన్ వీళ్ళకి బాగుండేది కాదు ఇప్పుడు ఓన్లీ కుటుంబంలో బాగుండదు ఇంటా బయట ఒక చోట సెట్ అయింది అలా చెప్పుకోవచ్చు మనం అయితే ఇక్కడ మనకు వచ్చేసరికి మనం ఆదాయం చూసుకుందాం ఆదాయం చూసుకుంటే వీళ్ళకి చక్కగా పదకొండు ఉంది ఆదాయం సూపర్ అది పదకొండు ఆదాయం అంటే బాగా సంపాదిస్తారని అర్థం వ్యయం తక్కువగా ఉంది ఎనిమిదే ఉంది వ్యయం రాజపుజ్యం చూసుకుంటే ఐదు అవమానం నాలుగు అది కూడా కొంచెం ఇది అవమానం మనకి తక్కువగా ఉండడం వల్ల కొంచెం వీళ్ళని గుర్తించే వాళ్ళు అధికంగా ఉంటారని మనం అనుకోవచ్చు అయితే ఈ రాశి వాళ్ళకి ఏంటి అని అంటే కనుక నక్షత్ర ప్రకారంగా మనం తీసుకుందాం పునరవసు వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి అలాగే పుష్యమి నక్షత్రాల వాళ్ళకి ఈ సంవత్సరం ప్రతి ఒక్కరితోటి విభేదాలు వస్తాయి కలహాలు వస్తాయి కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడటం మంచిది ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి మళ్ళీ భూషణ ప్రాప్తి చక్కగా మనకి వీళ్ళకి ఏంటి అని అంటే కనుక కావలసినవన్నీ కోరుకున్నవన్నీ దొరుకుతాయి ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అంతా బాగుంటుంది కాబట్టి వీళ్ళు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది ఎందుకంటే ఈ రాశి యొక్క దోషం ఎక్కడా పోకుండా ఉండదు కదా ఎంతో కొంత మనకి అది మన జీవితంలో ఇంట్రడ్యూస్ అవుతూనే ఉంటుంది గురుడు ఈ సంవత్సరం వీళ్ళకి మేషరాశిలోకి పదో స్థానానికి వస్తాడు కాబట్టి సాధారణ శుభుడు అవుతాడు అలాగే శని కుంభంలో ఉన్నాడు ఎనిమిదో స్థానం అయింది ఇందాక అనుకున్నట్టుగా కొంత బాగుండదు అశుభత్వం కిందే చెప్పుకోవచ్చు దీన్ని రాహు వచ్చేసరికి ఈ సంవత్సరం ముప్పై అక్టోబర్ మేషరాశిలో పదవ స్థానంలో ఉండడం వల్ల సాధారణ శుభుడు కింద మనం తీసుకోవచ్చు ఈయనని ముప్పై ఒకటి అక్టోబర్ నుంచి వీళ్ళకి మీనరాశి తొమ్మిదవ స్థానంలోకి రావడం వల్ల అప్పుడు కూడా సాధారణ శుభుడు కింద ఉంటాడు కేతు వచ్చేసరికి ముప్పయో తారీఖు అక్టోబర్ వరకు తులారాశిలో నాలుగో ఇంట్లో ఉండడం వల్ల పూర్తిగా అశుభం ఎక్కడ శుభాలను ఇవ్వడు అందువల్ల వీళ్ళకి అనారోగ్యాలు ఇలాంటివన్నీ ఉంటాయి అక్టోబర్ దాకా ముప్పై ఒకటి అక్టోబర్ నుంచి కన్యలో మూడో ఇంట్లో రావడం వల్ల మూడో ఇంట్లోకి ఎప్పుడైతే కనుక వస్తాడో అప్పుడు శుభాన్ని చేకూరుస్తాడు కాబట్టి అక్కడ నుంచి వీళ్ళకి ధనాదాయం ఇవలాంటివన్నీ బాగుంటాయి అంటే వీళ్ళకి సంవత్సరాంతం నుంచి కొంచెం బాగుంటుంది ఒక సగం సంవత్సరం అంత బాగుండదు సగం సంవత్సరం తర్వాత కొంత బాగుంటుంది వీళ్ళకి ఈ సంవత్సరం ఏంటి అంటే స్థిరాస్తుల సమస్యలు చాలా ఉంటాయి అందరికీ అలాంటి సమస్యలన్నీ పరిష్కరించబడతాయి వీళ్ళకి ఈ సంవత్సరం అలాగే వీళ్ళకి కలహాలు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి వీళ్ళు కొంచెం అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గృహారంభ సమస్య గృహారంభం చేస్తారు ఇదే సంవత్సరం వివాహాది శుభకార్యాలు చేస్తారు వివాహాది శుభకార్యాలు చేయడమే కాకుండా దాంట్లో కొన్ని ఆటంకాలు మనం మాట్లాడడం లేకపోతే సరిగా మాట్లాడకపోవడం వాళ్ళు చెప్పింది మనకి సరిగా అర్థం కాకపోవడం ఇలాంటి వాటి వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది వీళ్ళకి కానీ ఖర్చు అధికంగానే ఉంటుంది ఖర్చు అయినా కానీ దానికి తగ్గ ఫలితం కూడా ఉంటుంది ఈ సంవత్సరం వీళ్ళకి మెయిన్ మనం ఏంటంటే మనం పెట్టామనుకో జాహ్నవి ఏదన్నా కానీ మనకి ఆ డబ్బులుకి సంబంధించినంత మటుకు మనకి ఫలం వస్తే చాలు పోనీ మనం చేసిన పనికి ఎవరైనా గుర్తించినా చాలు జాహ్నవి లేకపోతే మనం ఏమనిపోతూ ఉంటుంది ఎందుకు చేసాం అబ్బాయి పని ఎంత చేసినా అసలు ఏంటిది ఏం చేస్తాం అనిపిస్తుంది ఈ సంవత్సరం ఈ రాశిలో మనకి చాలా మంది ఈ సంవత్సరమే కాదు వాళ్ళ రాశి కూడా అదే అనుకోండి మనకి చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు వాళ్ళలో అక్కినేని నాగచైతన్య ఉన్నాడు అభిజిత్ ఉన్నాడు తర్వాత అర్జున్ ఉన్నాడు అజిత్ ఉన్నాడు విశాల్ విశాల్ మనకు అందరికీ తెలుసు బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు కత్రీనా కైఫ్ కత్రీనా కైఫ్ తెలియని వాళ్ళే లేరు ప్రియాంక చోప్రా వన్ ఆఫ్ ది ఫేమస్ యాక్ట్రెస్ ఆమె వెల్ సెటిల్డ్ యాక్ట్రెస్ అని కూడా చెప్పుకోవచ్చు మనం విజయ్ ఉన్నాడు అలాగే శరత్ కుమార్ కూడా ఇదే రాశికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అయితే మనం తీసుకుంటే కనుక దీంట్లో వీళ్ళకి లాస్ట్ ఇయర్ అంత బాగా నడవలేదని మనకు కొంతమంది సెలబ్రిటీస్ని చూస్తే కూడా మనకు తెలిసిపోతుంది ఎందుకు మనం సెలబ్రిటీస్ చెప్తున్నాము అంటే కనుక వాళ్ళ ద్వారా కొంత మనకి పబ్లిసిటీ వచ్చేస్తూ ఉంటుంది మన జీవితాల గురించి చాలా మందికి పబ్లిసిటీ ఉండదు కానీ సెలబ్రిటీస్ వల్ల వాళ్ళ జీవితాలకు ఉన్న పబ్లిసిటీ వల్ల వాళ్ళ జీవితంలో మంచి జరిగినా పబ్లిసిటీ అయిపోతుంది చెడు జరిగినా పబ్లిసిటీ అయిపోతుంది వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా పబ్లిసిటీ వస్తుంది వాళ్ళకి నష్టం వచ్చినా కూడా పబ్లిసిటీ వస్తుంది ఇలాంటి వాటిల వల్ల ఏంటి అని అంటే కనుక మన వాళ్ళు ఆ సమస్యల్ని ఎలా ఎదుర్కొన్నారు ఎదుర్కొని ఎలా నిలబడ్డారు మనకొచ్చే సమస్యలు చాలా చిన్నవి కదా అని తెలుసుకోవడానికి వీళ్ళందరి గురించి చెప్పడం జరుగుతుంది కానీ వాళ్ళలాగా మనం అవ్వాలని కాదు వాళ్ళు నిలబడినప్పుడు అదే రాశికి సంబంధించిన వాళ్ళం కాబట్టి మనం కూడా నిలబడగలుగుతాము పోరాడగలుగుతాము ధైర్యం సాహసాలు ఉంటే కనుక మనం కూడా చేయగలుగుతాము అని తెలుసుకోవడానికి మీరు ఇంట్రడక్షన్ ఇచ్చినది ఎందుకంటే మీరు దీంట్లో మనకి సెలబ్రిటీస్ కూడా రావాలమ్మా అని చెప్పారు కదా దాని గురించి ఏం లేదు వాళ్ళ వాళ్ళు అంటే వీళ్ళు ఉన్నారా అంటే వీళ్ళు సాధించారు సో మేము కూడా సాధిస్తాం అదొక మోటివేషన్ అదే ఏదన్నా చేసేస్తుందమ్మా మీ మంచి మోటివేషన్ దీనికి శ్రీకారం చుట్టింది వీళ్ళకి ఈ సంవత్సరం దైవ దర్శనాలు అలాగే తీర్థయాత్రలు ఇలాంటి వాటిల్లో సత్ఫలితాలు బాగుంటాయి అలాగే వీళ్ళకు కూడా ఈ సంవత్సరం వాహన ప్రమాదాలు ఉన్నాయి దూరపు బంధువుల మరణాలు కూడా వింటారు వీళ్ళు కాబట్టి కొంచెం వీళ్ళకి పెద్దవాళ్ళు ఎవరైనా మరణ మరణాలు ఇవన్నీ పట్టడాలు ఇవన్నీ సంవత్సరం వీళ్ళకి కొంచెం అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళకి జీవిత భాగస్వామితోటి అంత బాగుండదు ఈ సంవత్సరం కాబట్టి జాగ్రత్తగా వహించాలి ఎవరో ఒకరు తగ్గిపోవడం గొడవ పడ్డప్పుడు ఇంకా పెంచుకోకుండా ఉండడం అలాగే జటిల సమస్యలకి పరిష్కారం లభిస్తుంది విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది కాబట్టి వీళ్ళు బాగా చదువుకుంటే కనుక వీళ్ళకి అన్నిట్లలో పోటీ పరీక్షల్లో బాగుంటుంది మెడికల్గా మెడికల్ సీట్స్ సాధించాలనుకునే వాళ్ళకి ఇంజనీరింగ్ సీట్ సాధించాలనుకునే వాళ్ళకి విదేశీ యానాలకి చదువులకు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది అలాగే వ్యవసాయదారులకి వ్యాపారస్తులకి రాజకీయ రంగాల వాళ్ళకి బాగుంది సూపర్ సో మొత్తానికి అయితే ఓవరాల్ గా చాలా బాగుంది చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చిన్న చిన్న మార్పులు చేసుకుంటే బాగుంటుంది అయితే ఈ రాశి వాళ్ళకి ఇద్దరికి మధ్య బాగుండదు కదమ్మా విభేదాలు కదా మనకి శివ పార్వతుల శ్లోకాలని తీసుకుని శివ నిత్యం ఆరాధన చేసిన శివ తదేక దీక్షతోటి తలుచుకున్న వాళ్ళిద్దరు అర్ధనారీశ్వర తత్వం కదా మీకు ఈ అర్ధనారీశ్వర తత్వాన్ని గనక తలుచుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య ఉండే వివాదాలు పోయే అవకాశం ఓకే సో ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే ఇంకా వాళ్ళ జీవితం ఈ సంవత్సరం మొత్తం ఇంకా అద్భుతంగా ఉండబోతోంది చాలా చాలా మంచి విషయాలు తెలియచేశారమ్మా అండ్ సెలబ్రిటీస్ గురించి కూడా చెప్పి ఇంకా మంచి మోటివేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అమ్మా సో చూసారు కదండి మరి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతోంది మరి మీ జీవితాన్ని ఏ విధంగా మలుచుకుంటే ఇంకా మరిన్ని అద్భుతాలు మరి మీ జీవితంలో చూడవచ్చు ఇదంతా కూడా చక్కగా చూశారు కదా సో చాలా మంచి మోటివేషన్ ఆ చిన్న చిన్న మార్పులు తెచ్చుకుని మీ జీవితాన్ని కూడా మంచిగా మలుచుకోవాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ రమణ చక్రవర్తి కానీ సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలనుకుంటే కొద్దిగా డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి నమస్కారం